ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్తే సురేష్ గారు నమస్కారం అండి కార్తీక మాసం ఈ మాసాంతం ప్రతి ఒక్కరు శివునికి దగ్గరగా ఉండడానికి ఉపవాస పూజలు చేస్తూ ఉంటారు కార్తీక దీపాలు పెడుతూ ఉంటారు అండ్ దాంతో పాటు ప్రత్యేకించి బిలవ పత్రాలతో శివున్ని అర్చించుకుంటూ ఉంటారు మన పురాణాలు మనం ఒకవేళ చూసుకున్నా కానీ ఒక్క పత్రంతో అయినా సరే శివుణ్ణి ఆరాధించండి అని చెప్పబడుతుంది బిలోపత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి బిలో పత్రం ఏ విధంగా పుట్టింది బిలో పత్రంతో పూజిస్తే అసలు కలిగే ప్రయోజనాలు ఏంటి మీకు క్వశ్చన్లు అడగాల్సిన అడిగేశారండి మిగుల్సలేదన్నమాట ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం చాలా మంచిదండి దానికి ఆన్సర్ కూడాను చాలా చెప్పుకోవచ్చు ఈ బిల్వ పత్రం గురించి బిల్వ వృక్షం గురించి కానీ అది చేసే మహిమల గురించి అటు మనకు మోడర్న్ సైన్స్ ప్రకారం చూసుకున్నా కానివ్వండి స్పిరిచువల్ ప్రకారంగా చూసుకున్న మన అనాదిగా వస్తున్న వంశపారం ప్రకారం కానీ మన ట్రాడిషన్ ప్రకారంగా చూసుకున్నా కానీ బిల్వ చెట్టుకి కానివ్వండి భక్తిది కానివ్వండి మన హెల్త్కి కానివ్వండి చాలా చాలా సంబంధం ఉంది ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన వృక్షం బిల్వ వృక్షం అనమాట ఇందులో వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ మనకి ఏం చెప్తానంటే బిల్వ పత్రానికి మూడు ఆకులు ఉంటాయండి ఈ మూడు ఆకులని బ్రహ్మ విష్ణు మహేశ్వరతో సమానంగా చూస్తారనమాట అందుకని చెప్పేసి బిల్వ పత్రంతో పూజ చేస్తే ముగ్గురు దేవతలకు ఇష్టమైన పని జరుగుతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటాం ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి శివుడికి వచ్చేటప్పటికి ఆరు రకాలైన వస్తువులు పవిత్రమైన వస్తువులతో పూజ చేయాలంటారు ఒకటి వచ్చేటప్పుడు విభూతి పెట్టుకోవటం రుద్రాక్ష చేయటం మూడో వచ్చేటప్పుడు బిల్వ పత్రం ఈ ఆరుట్లో కూడా ఫస్ట్ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ బిల్వ పత్రంతో బిల్వ పత్రంతో చేయాలని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తుందండి ఏది ఉన్నా లేకపోయినా ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తూ ఉంది ఇది వచ్చేటప్పుడు నేను శివపురాణంలో పద్మ పురాణంలో నుంచి తీసుకున్నానండి అట్లానే కార్తీక పురాణంలో కూడా ఈ మూడిటిలో నుంచి తీసుకుని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు హైలైట్ చేసి పెట్టానండి అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడనే మీకు చెప్పటానికి ఇది ఎందుకు ఎంత విశిష్టత కలిగింది అని చెప్పి మన శివ పురాణాల్లో ఏం చెప్తారంటేనండి పార్వతీదేవికి ఏదో పనిలో ఉండగా నుదుటి నుంచి ఒక చెమట బొట్టు అంటారు కదా చెమట వచ్చేసి కింద పడిపోతుందండి ఆ చెమట బొట్టు వచ్చేటప్పటికి మనకి బిల్వ పత్రంగా ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా అందుకని చెప్పేసి మనకి శివుడికి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అది పార్సీదేవి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సాక్షాత్ అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అమ్మ నథింగ్ బట్ శక్తి కాబట్టి శివుడికి అయినా కానీ శక్తి కావాలి కాబట్టి అందుకని శక్తి శివుడికే శక్తినిస్తుంది కాబట్టి శివుడికి అంత ఇష్టం అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ చెట్లు వచ్చేటప్పటికి మన శివపాలనలో ఏం చెప్పారంటేనండి ఈ బిల్వ పత్ర ఈ బిల్వ పత్రం అంటే మన మారేడు చెట్టు అంటారనమాట మారేడు చెట్టు కానివ్వండి దానికి ఎందుకు అంత విశిష్టత అంటే మనకి గిరిజాదేవి రూపంలో అమ్మ వచ్చేటప్పటికి బిల్వ పత్రానికి ఒక రూట్లులో ఉంటుంది దాన్ని ఏమిటి ఏర్లు మన చెట్టు యొక్క వృక్షం యొక్క వేర్లలో అమ్మవారి గిరిజా రూపంలో ఉంటుందంట తర్వాత వచ్చేటప్పటికి మనకు కాండం ఏమైతే ఉంటుందో అది మహేశ్వరి రూపంలో అమ్మవారు అక్కడ ఉంటుందంట తర్వాత వచ్చేటప్పటికి కొమ్మల్లో వచ్చేటప్పటికి దాక్షాయని అవతారంలో కొమ్మల్లో ఉంటుందంట తర్వాత ఆకుల్లో వచ్చేటప్పటికి పార్వతీదేవి రూపంలో ఆకులు ఉంటాయి అందుకని డైరెక్ట్గా మనం ఆకులతో బిల్వపత్రాలతో చేస్తే శివుడికి అమ్మవారిని డైరెక్ట్గా ఇచ్చేసినట్లు అనమాట తర్వాత వచ్చేటప్పటికి కాత్యాయని రూపంలో పళ్ళు రూపంలో ఉంటుంది అన్నమాట అందుకని కాత్యాయని కాయలు పళ్ళు అని చెప్పేసి మనకి కాత్యాయాని కాయలు అని అంటాం ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే కాత్యాయని నుంచి వచ్చింది కాబట్టి అనమాట అక్కడ నుంచి ఫ్రూట్స్ వచ్చాడు ఫలాల్లో వచ్చాడు కాత్యాయని అమ్మవారు ఉంటుంది అనమాట గౌరీదేవి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ ఫ్లవర్స్లో ఉంటుందని చెప్పేసి మనకి చెప్తూ ఉంటాను ఇవి కాకుండా ఇంకొకటి కూడా మనకి ఏం చెప్తారంటే అండి ఈ బిల్వ చెట్టుని కానీ బిల్వ పత్రాలను కానీ ఎక్కడైతే పూజించారు సాక్షాత్తు అమ్మవారిని అన్ని రకాల రూపాల్లో మనం పూజించినది దానికి సమానం అనమాట అండి తర్వాత ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తామండి ఇది ఎక్కడ వచ్చేటప్పటికి మనకి పద్మ పురాణాలు ఎక్కడో చూశానండి ఇది కూడా నేను ఇందులో ఏం చెప్తారంటే ఒకసారి లక్ష్మీదేవికి తపస్సు చేసుకోవాలని ఆలోచన వచ్చిందండి సో ఎక్కడైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ చెయ్యి ఇలా పెట్టేసింది అంటే అండి భూమి మీద పెట్టినప్పుడు ఆమె చేతి స్పరిశ తగిలి ఆ స్పరిశతో భూమిలో నుంచి ఒక వృక్షం వచ్చింది ఆ వృక్షం వచ్చేటప్పటికి మనకు బిల్వ పత్రం మారేడు చెట్టు అని చెప్తారనమాట అందుకని చెప్పేసి ఓ ఇక్కడ చెట్టు ఉంది కదని చెప్పేసి ఆ చెట్టు మొదల్లో కూర్చొని అమ్మ లక్ష్మీదేవి మనకి తపస్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంత వశిష్టత మనకు పురాణిక ప్రకారంగా ఉంది ఇందులో ఇంకా ఏం చెప్పారు చెప్పేపప్పటికీ చెప్పారు అంటేనండి ఇందులో మనకి శాస్త్రాలకు మా లక్ష్మీదేవి ఈ బిల్వ స్థానంలో ఉంటుంది అందుకని చెప్పేసి మనకు లక్ష్మీదేవి ఉండే ఐదు ప్రదేశాల్లో ఈ బిల్వ వృక్షం కూడా ఒకటే అందుకని మన లక్ష్మీదేవి ఎవరికైనా డబ్బులు గనక ప్రాబ్లం కావండి ఇంట్లో ఐశ్వర్యం లేకపోయినా సంపదలు లేకపోయినా కానీ కానీ కష్టపడుతూ ఉన్నా కానీ రాకపోతే కనుక ఈ బిల్వకి చెట్టు కనుక మన ప్రదక్షిణాలు చేసి మనకి పూజ కనుక చేసి అమ్మని ప్రార్థిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో ఉందండి తర్వాత ఇంకోటి ఏం శివుడికి మారేడు దళతో పూజ చేయటం వాళ్ళు మొదలు పెట్టిన ఏమవుతుందంటే అండి ఎవరైనా సరే శి శివుడికి గనక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఈ మారేడు దళాలతో మారేడు ఆకులతో కనుక పూజ చేస్తే అండి వాళ్ళకి ఏం చెప్తుంది త్రీ త్రియుషం అంటాం అంటే బాల్యం యవ్వనం కామారి ఈ మూడింటిని కనుక వాళ్ళు ఒకేసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారంటండి చిన్నపిల్లలు చేసినా కానీ ఎవరని ఎవరతనకు మూడు రకాల వయసులని బాల్యం యవ్వనం కామారి ఈ మూడింటిని చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తా అండి వాళ్ళకి సో కంప్లీట్ మై హ్యూమన్ పొటెన్షియల్ వాళ్ళు వాళ్ళు చూసుకునే ఒక అవకాశం ఇందులో కలుగుతుంది అని చెప్పి ఈ పూజ ద్వారా చెప్తా చెప్తూ ఉంటారు తర్వాత మారేడు చెట్టు కింద ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మందికి దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే జస్ట్ మనం అలా ఆడుకుంటూ ఎలా తిరిగినా కానీ మూడు సార్లు భక్తితో చేస్తే సరిపోతుందండి అంటే భక్తి అనేది కనెక్షన్ అనమాట మనం ఫిజికల్గా తిరిగేదానికి మా ఆడుకోవడం అవుతుంది అది మనం ఎప్పుడైతే డివోషన్ దాంట్లో యాడ్ చేస్తే భక్తి అయిపోతుంది ప్రదక్షణ అయిపోతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదండి మామూలు మాట్లాడే ఇది డివోషన్ యాడ్ చేస్తే ప్రవచనాలు అయిపోతాయి మేము ప్రవచనం మాట్లాడుకుంటున్నాం అట్లానే మనం చేసే పనికి భక్తి గనక మారేడు చెట్టుకు చేస్తే ముప్పై మూడు కోట్ల మందికి చేసినట్లు ఇంకంతకుమించి ఇంకేం ఎవరికి ఏం పుణ్యం కావాలి జస్ట్ ప్రదక్షిణం చేస్తే స్నానం చేసి దండం పెట్టుకొని చేస్తే చాలండి తర్వాత వచ్చే మారేడు చెట్లు ఇంట్లో ఉంటే గనక ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది ఒక జపమాలు ముట్టుకొని వన్ అటెండ్ ఓం నమషం నమషేమని ఆ చెట్టు కింద కూర్చొని మనం సపోర్ట్ చేసినా కానీ మనం జపం చేసినా కానీ అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకి ఇందులో చెప్తూ ఉన్నారండి తర్వాత అందుకని చెప్పేసి శివుడికి అత్యంత ఈ విధంగా చూస్తే శివుడికి అత్యంత ముఖ్యమైన ఆరు వస్తువులు ఇది ఒక వస్తువు అనమాట ఫస్ట్ వచ్చేటప్పటికి భస్మధారణ మెడలు రుద్రాక్ష వేసుకోవటం మూడోది వచ్చేటప్పటికి ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట మనకి బిలవ పత్రం తీసుకోవటం లింగం మీద పెట్టడం తర్వాత కొంచెం మన అభిషేకం లాగా చల్లటం ఓకే నీళ్లు పెట్టేసినా కానీ లేదంటే బిలవ పత్రం నీళ్ళలో ఉంచి ఆ దాంతో అభిషేకం చేసినా కానీ ఒక పత్రాన్ని శివుడి మీద పెట్టినా కానీ ఎన్నో రకమైన ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పండి ఇవి కాకుండా మనం రీసెంట్గా ఆఫ్కోర్స్ నేను చెప్ చెప్పడం అంత కరెక్ట్ కాదేమో బట్ నేను మెడికల్ దాంట్లో కూడా అసోసియేట్ ఉన్నాను కాబట్టి అండి ఈ మనకి బిల్వ పత్రాల నుంచి చాలా చాలా మెడిసిన్స్ అవన్నీ చేస్తుండే పర్టికులర్గా కొలెస్ట్రాల్కి బాగా బాగా పనిచేస్తుంది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి మనకి తెలిసి కానీ తెలియదు కానీ ఈ బిల్వపత్రంతో కానీ మనం చేసినా కానీ మనకి చాలా మంచిది అనమాట అట్లానే బిల్వ పత్రాన్ని ఈ కాయని బిల్వ పండుని మనం స్త్రీ ఫలం కూడా అంటాం ఎందుకంటే లక్ష్మీది అందులో ఉంటుంది కాబట్టి దీన్ని స్త్రీ ఫలం అనేది మనకి ఎక్కువ వాడుకులో ఉంటుంది అనమాట తర్వాత చెప్పడానికి మనకి బ్రెస్ట్ మిల్క్ మనకి చాలా లేడీస్కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కానివ్వండి తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయోటిక్ ఈ ప్రాపర్టీస్ అని చెప్పేసి మనకు ఉన్నాయని చెప్పేసి మనకి చాలా సైంటిఫిక్గా రీసెంట్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి సో ఇది అలా పెడితే వీటన్నిటికంటే ముందు మన స్పిరిచువాలిటీ మన ఈ ఈ ఈ చెట్ అనేది మన ఇండియన్స్ చెట్ అనమాట మన మన మనం పెంచుకున్న చెట్టు మన ఋషులు మనకిచ్చిన జ్ఞానం దీన్ని మనం కాపాడుకోవాలి దీని దీనికి ఉన్న బెనిఫిట్స్ అన్ని మనం పొందాలి అని పరిణామం చేసుకోవాలంటే అక్కడ ఉండటం తపస్ చేయటం మెడిటేషన్ చేసుకోవటం పూజ చేసుకోవటం అట్లీస్ట్ ఒక చిన్న పత్రాన్ని తీసుకొని శివలింగం మీద పెట్టి అభిషేకం చేయటం చేస్తే ఈ కార్తీక మాసంలో ఎన్నో కోట్ల కోట్ల చేసిన పాపాలన్నీ సన్మాద చేసిన పాపాలన్నీ పోయి అవుతారు ఆ ద్వారా లక్ష్మీ కటాక్షం మెయిన్ మనందరికి కావాల్సిన కటానికి కటాక్షం వస్తుందని చెప్పేసి అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా సార్ ఎందుకు అంటే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ లక్ష్మీదేవికి చేరు అవ్వాలన్నా ఆ శివానుగ్రహం పొందాలి అనుకున్నా చాలా మందికి బిలోవపత్రంతో చాలామందికి తెలియదు విలోపత్రం ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక్క విలోపత్రం అయినా సరే పెడితే మంచిదని ఉంటుంటారు సో ఈ కార్తీక మాసానికి సంబంధించి మనం ఏదైనా క్లాస్ కానివ్వండి లేదు అంటే వాళ్ళు ఇంకేదైనా చాలా మంది ఆర్థిక సమస్యలతో హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఏం చేస్తే మంచిది ఎంత మన క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది అవునండి ఈసారి వచ్చే కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే కృతికా నక్షత్రం ఆ రోజు పౌర్ణమి ఉంది అంతేకాకుండా సోమవారం వస్తుంది ఇది మంచి చాలా ఇంపార్టెంట్ శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం అదే సోమవారం రోజు చంద్రహోరం అని మూడు హోరాలు ఉంటాయండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రౌండ్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది అన్నమాట ఒక చిన్న చిన్న ప్రొసీజర్ తోటి చిన్న చిన్న పద్ధతులతోటి మనకున్న ఎంతో మన పాపాలన్నీ పోగొట్టుకొని మంచి కర్మలను మనం తీసుకునే సమయం అండి దీనికి సంబంధించిన ఐశ్వర్య సిద్ధి కానివ్వండి తర్వాత అబండెన్స్ని కానివ్వండి తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడో వాళ్ళకి అభివృద్ధిలో ఆగిపోతూ ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి చాలా అభివృద్ధి గ్రోత్ ప్రాస్పరిటీ కావాల్సిన కొన్ని మనకు చిన్న చిన్న చిట్కాలు ఇలాంటి ప్రొసీజర్స్ చాలా చిన్న చిన్నవి కానీ ఎంతో వాళ్ళకి మంచి కలిగిస్తూ ఉంటాయండి అట్లాంటి వాటికి సంబంధించి మనకు సెషన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నామండి అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు సో ఎవరైనా సరే ఈ క్లాస్కి కనుక ఈ కార్తీక మాసంలో అటెండ్ అవ్వాలి అనుకుంటే నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోతుంది మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ క్లాస్ ఉండబోతుంది క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్న తెలుసుకోవాలి అనుకున్న కిందస్కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ